వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మన చిరునవ్వే మనం ఆనందంగా ఉండమని తెలిపేది, కానీ ఆ చిరునవ్వులో ఆత్మవిశ్వాసం లోపిస్తే అంత అందంగా ఉండకపోగా నవ్వడానికి ఇబ్బంది పడుతుంటాం. దంతా చిగుర్ల సమస్యలు ఏ ఉన్నా కానీ నవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు, చెయ్యి అడ్డం పెట్టుకుంటూ ఉంటారు, నవ్వడానికి హెసిటేషన్ వస్తూ ఉంటుంది. మరి ఈ సమస్యలకు తేలికైన పరిష్కార మార్గాలు, ఆధునిక చికిత్స మార్గాలు అది తక్కువ రోజుల్లో ఇవ్వగలుగుతున్నారని, దంతా చిగుర్ల సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి, అలాగే హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి చికిత్సా విధానాలు లేటెస్ట్ డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి, ఈ వివరాలన్నీ అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హ్యాపీ భోగి. థ్యాంక్ యూ. సేమ్. ఓకే, అయితే దంతా చిగుర్ల సమస్యలో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి? ఫస్ట్ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు దంత చిగుర్ల సమస్యలు ఎప్పుడు కూడా రాకుండా ఉండడాన్ని మనం చేసుకోవాలి. బాగా తింటాం మనం బాగా, ఎందుకంటే మన శరీరంలో ఏ భాగాన్ని వాడినా వాడకపోయినా పళ్ళని నోటిని మటుకు రోజుకి 4-5 సార్లు వాడతాం. ఈ వాడుకలో ఏమవుతుందంటే మనం ఎంత వాడతామో అంత క్లీన్గా పెట్టుకోము. చాలామంది మార్నింగ్ బ్రష్ చేసుకుంటారు, నైట్ బ్రష్ చేసుకోవడానికి కూడా అశ్రద్ధ చేస్తారు. ఈ చిన్న తప్పు వల్లే పళ్ళల్లో రంధ్రాలు పడి నల్లగా మాడి పుచ్చుపళ్ళు అవ్వడం కానీ, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వచ్చి చిగుళ్ళలోంచి నెత్తురు కారడం, చీమ్ పట్టడం కానీ జరుగుతుంది. సో రాత్రిపూట బ్రష్ చేసుకోవడం అలవాటుగా చేసుకోండి. చాలా వరకు దంత చిగుళ్ళ సమస్యల్ని అవాయిడ్ చేయొచ్చు. ఒకళ్ళు వచ్చాయి అయినా కూడా ఐడెంటిఫికేషన్ చేయాలి. పళ్ళు నల్లగా మారినా, చిగుళ్ళలోంచి బ్లీడింగ్ లాంటివి కనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరికి రావడానికి అలవాటు చేసుకోండి. మీ సొంత పళ్ళు ఊడిపోకుండానే, ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వకుండానే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ట్రీట్మెంట్స్ కూడా చాలా ప్రొఫెషనల్గా, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, చాలా తక్కువ టైంలో చేయగలుగుతున్నాం. బట్ చాలామంది ఏంటంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయినా, కొంతమంది 10 సంవత్సరాలు అయిపోయి మొత్తం పళ్ళన్నీ పోగొట్టుకున్నాక ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవడానికి వస్తున్నారు తప్ప వచ్చిన ఎగ్జిస్టింగ్ రాగానే డాక్టర్ దగ్గరికి వస్తే అసలు మీరు పన్నే పోకుండా నోట్లో ఇన్ఫెక్షనే లేకుండా చేసే అవకాశం ఉంది. అంతటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దంతవైద్యం పట్ల ఇప్పటికీ చాలామందికి అపోహలు ఉన్నాయి. ట్రీట్మెంట్ చాలా నొప్పితో ఉంటుందని, ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ అని, ఊరికే డెంటిస్ట్ చుట్టూ తిరగాలని, పళ్ళు ట్రీట్మెంట్ అంటే కేవలం పళ్ళు పీకించుకోవడం మాత్రమే అని ఇప్పటికీ అందరూ కంక్లూడ్ అయిపోయి ఉన్నారు. ప్లీజ్ దాని నుంచి బయటికి రండి. డెంటల్ ట్రీట్మెంట్స్ అండ్ డెంటల్ ప్రొసీజర్స్ ఆర్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ దెన్ బిఫోర్. సూపర్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి, సూపర్గా రిజల్ట్స్ వస్తున్నాయి. ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి ఏజ్లో అయినా, ఎలాంటి హెల్త్ కండిషన్ ఉండే వాళ్ళకు కూడా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో నా హానెస్ట్ అడ్వైజ్ ఏంటంటే, ఎవరికైనా కూడా ఎటువంటి సమస్య, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్స్ ఈజీగా ఉంటాయి, రిజల్ట్ సూపర్గా ఉంటుంది. కరీంనగర్ నుంచి సతీష్ గారు. సతీష్ గారు, హలో. సతీష్ గారు నమస్తే, చెప్పండి. హలో. హలో హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, నాకు ఈ పండ్లు జివ్వు మని లాగడం ఇలా రిపీటెడ్ గా అవుతుంది మేడం. ఇట్ హ్యాపెండ్ ఒక 8 మంత్స్ బ్యాక్ అయ్యిందండి. నేను ఆర్ఆర్ సెన్సోఫామ్ నార్మల్ గా కన్సల్ట్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాడాను. ఓకే, రిపీటెడ్ గా అగైన్ ఇట్ ఈస్ రిపీటింగ్ అగైన్. నేను కూల్ ఇలాంటి ఏం తీసుకోవట్లేదు, బట్ అయినా కూడా నాకు మళ్ళీ ఒక పర్టికులర్ గా నాకు దవడ టీప్స్ ఉంటాయి కదండి, అక్కడ నాకు అనిపించేది 1-2, బట్ ఇప్పుడు కంప్లీట్ గా ఫ్రంట్ ముందు ఉన్న పనులు కూడా అలానే అనిపిస్తున్నాయి. ఓకే, సీ పళ్ళు జువ్వను లాగడం సెన్సిటివిటీ ప్రాబ్లమ్ ఇస్ యూనివర్సల్ ప్రాబ్లమ్. మళ్ళీ అగైన్ అండ్ సేయింగ్, సెన్సిటివిటీ స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ని కలిస్తే చాలా ఈజీ సెన్సిటివిటీ రావడానికి. సెన్సిటివిటీ అంటే ఏంటి? తీపి, పులుపు, చల్లదనం, కొంతమందికి చల్ల గాలి తగిలినా పళ్ళు గుంజేస్తూ ఉంటాయి. అలా గుంజుతూ ఉన్నాయి అంటే మనకి పళ్ళు అరిగిపోతున్నాయి, పంటి పై పొర పోతుంది, లోపల ఉండే నరం బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది అని అర్థం. ఈ కండిషన్ రావడానికి మనకి పర్టికులర్ సిచ్యువేషన్స్ ఉంటాయండి, అంటే పళ్ళు అరిగిపోవడం కానీ, మన బ్రషింగ్ టెక్నిక్ సరిగా లేకపోవడం కానీ, ఎక్కువసేపు పళ్ళు తోమడం కానీ, రాత్రిపూట పళ్ళు కొరకడం కానీ, అక్కడక్కడ రంధ్రాలు పడడం కానీ, చిగుర్లు కిందికి జారిపోవడం కానీ, ఈ రూట్ కాజ్ ఏదైతే ఉందో ఐడెంటిఫై చేయగలిగితే చాలు మన ఆ పళ్ళు జువ్వు జువ్వు లాగడాన్ని పూర్తిగా ఆపేయచ్చు. మీరు స్టార్టింగ్లోనే రాగలిగితే ఒక సింపుల్ పేస్ట్ మళ్ళీ మీ పళ్ళు జువ్వు జువ్వని లాగడానికి గల కారణాన్ని మార్చుకుంటే, మీ హ్యాబిట్ని మాడిఫై చేసుకుంటే చాలు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. లేదు ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఉన్నాయి, అలా కూడా మొత్తం పళ్ళన్నిటికీ ప్రాబ్లం ఉంటే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేసుకోవచ్చు. అక్కడక్కడ లోకలైజ్డ్ అంటే 1 లేదా 2 పళ్ళు ఉంటే అక్కడ మటుకే ట్రీట్మెంట్ చేసుకుని ఈ సెన్సిటివిటీ అనే ప్రాబ్లమ్ని పూర్తిగా ఆపేయచ్చు. బట్ మీరు ఎర్లీగా వస్తే అసలు ట్రీట్మెంటే లేకుండా సింపుల్ పేస్ట్, మౌత్ వాష్,
మీ హ్యాబిట్ మోడిఫికేషన్తో అయిపోతుంది. సార్ కరీంనగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికి ఒక్కసారి ఫోన్ చేసి రండి. ఎవరికైనా ఎటువంటి సమస్య ఉన్నా స్టార్టింగ్లో రాగలిగితే ట్రీట్మెంట్ బాగా చేయగలుగుతున్నాము, చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాము, రిజల్ట్ చాలా బాగుంది. ఎవరికైనా కూడా నేను ఒకటే చెప్తాను, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000, అది పార్థ 125 డెంటల్ హెయిర్ స్కిన్ని కనెక్ట్ చేసే నెంబర్. మాకు హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో 25కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. అందులో ఎలక్ట్రానిక్ సిటీ అనేది బోర్డర్లో ఉంటుంది కాబట్టి హోసూరు వీళ్ళన్నిటికి కూడా దగ్గరగా ఉంటుంది. అలాగే ఏపీ తెలంగాణలో కూడా ప్రతి డిస్టిక్ట్లో టౌన్లో మీకు పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. సమస్య స్టార్ట్ అయిన వెంటనే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి విజిట్ చేసి ఏంటి సమస్య అని మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే ట్రీట్మెంట్ ఈజీ, రిజల్ట్ బాగుంటుంది, ఎక్కువ డ్యామేజ్ లేకుండా మేజర్ ట్రీట్మెంట్స్ లేకుండా ఆపేయచ్చు. దీన్ని ఎవరు ఫాలో అయినా కూడా అది వాళ్ళకి వాళ్ళు చేసుకుని డెఫినెట్గా మంచిది. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. హలో, హలో, చెప్పండి అమ్మా. ఆ మేడం చెప్పండి, డాక్టర్ కల్పన. ఆ మేడం నమస్కారం. మేడం నమస్తే, చెప్పండి. మేడం నాకు చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది మేడం బ్రష్ చేసినప్పుడు. ఎన్ని రోజు, ఎంత వయసు అమ్మా నీది? గమ్ బ్లీడింగ్ అనేది మేజర్ ఇష్యూ, కానీ మేజర్ ఇష్యూ అవునా కాదా అని ఎవరు ఐడెంటిఫై చేయలేరు. దేనికి అంటే చిగుళ్ళలో రక్తం వస్తుంది తప్ప పెయిన్ అనేది ఉండదు. కొంతమంది కొంచెం ఎక్కువ వస్తుంది, అందువల్ల కొంచెం అనీజీగా ఫీల్ అవుతారు, బ్లడ్ వస్తుంది, ఏదైనా తినేటప్పుడు టేస్ట్ చేంజ్ అవుతుంది, లేకపోతే నోట్లోకి ఉమ్మి ఎక్కువ వస్తుంది. ఇట్లాంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు ఇలా కాల్ చేయడమో డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో చేస్తారు తప్ప. లేకపోతే మోస్ట్ నెగ్లెక్టెడ్ డిసీజ్ ఏంటంటే గమ్ డిసీజ్ అని చెప్పొచ్చు. గమ్ డిసీజ్ నెగ్లెక్ట్ చేయడం వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ కూడా మన లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు లూజ్ అయిపోయి పడిపోతాయి, డెఫినెట్గా పడిపోతాయండి. దాన్ని పెరిడాంటైటిస్ అంటారు. చిన్నగా చిగుళ్ళలోంచి నెత్తురుగా స్టార్ట్ అయ్యి బోన్ని ఇన్ఫెక్ట్ చేసి పళ్ళు ఊడిపోవడానికి ఎండప్ అవుతుంది అది. అమ్మ నువ్వు కూడా ప్రాపర్ టైంలో ట్రీట్మెంట్ చేయించుకుంటే పళ్ళు ఊడిపోకుండా ఆపేయచ్చు మనం. సో ఒకసారి రండి, గమ్ ట్రీట్మెంట్స్కి రిజల్ట్ చాలా బాగుంది, నో డౌట్ ఇన్ ఇట్. పూర్తిగా చిగుళ్ళలోంచి రక్తం రావడం ఆగిపోతుంది, అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ అనేది లోపల కడుపులోకి వెళ్లకుండా ఆపేయచ్చు. మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం మనం ఆపచ్చు. సో మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారు నాకు తెలీదు, మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ చెప్పాను కదా ఇందాక మీకు 0404142000, దానికి ఫోన్ చేసి దగ్గరగా ఉండి ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోమ్మా, ఎందుకంటే గమ్ ఇన్ఫెక్షన్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో మేడం, నా పేరు శ్రీరామ్ మేడం. ఓకే సార్, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాము. ఓకే, నాకు జల్లు లాగా కాస్తుంది, ప్లస్ ఏంటంటే నెల్లు నోట్లో నుంచి స్మెల్ లాగా వస్తుంది మేడం మార్నింగ్ లేచినప్పుడు. ఇప్పుడు నోట్లోంచి స్మెల్ రావడం అంటే బ్యాడ్ బ్రీత్, హాలిటోసిస్ అంటాము, దానికి కూడా మార్నింగ్ జల్లు లాగా వస్తుంది, ప్లస్ ఏంటంటే స్మెల్ కూడా వస్తుంది. ఎస్, అర్థమైంది సార్. ఎక్కువ ఉమ్మి ఊరుతుంది, ఆ ఉమ్మి కూడా ఎలా అంటే థిక్గా ఉంటుంది, ఇలాగ ముద్దలాగా ఉంటుంది అనమాట. సో అందరూ కూడా దాన్ని ఏదో మనకి సలైవేషన్ ప్రాబ్లం ఉందనో బ్రీతింగ్ ప్రాబ్లం ఉందనో అనుకుంటారు, కాదు. చిగుర్లలో జబ్బు ఎక్కువగా ఉంటే ఉమ్మి అనేది ఎక్కువ థిక్గా పాస్టీ సలైవేషన్ అనేది ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి ఎక్కువ స్మెల్ కూడా వస్తుంటుంది నోరు. బ్రష్ చేసుకున్న గంటకి 2 గంటలకే స్మెల్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇది సింపుల్ ట్రీట్మెంట్తో అవ్వచ్చు, లేజర్ ట్రీట్మెంట్తో అవ్వచ్చు, గమ్ ఇన్ఫెక్షన్తో అవ్వచ్చు. సింపుల్ స్కేలింగ్ క్లీనింగ్, మీరు బ్రషింగ్ టెక్నిక్ మార్చడం వల్ల కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సార్ నెల్లూరులో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్, ఒకసారి వెళ్ళండి. ఇది గమ్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఇవన్నీ కూడా. సో దీన్ని ట్రీట్ చేయించుకుంటే ఏంటంటే మీకు డెఫినెట్గా నోటి దుర్వాసన ఆగిపోతుంది, అది థిక్ సలైవేషన్ వస్తుంది, ఉమ్మి వస్తుంది అని చెప్తున్నారు చూడండి, అది నార్మల్ అయిపోతుంది, ఫ్రెష్ బ్రీత్ ఉంటుంది. మీ టీత్ అనేవి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఊడిపోకుండా మనం 100% ఆపచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, 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 నమస్తే అండి, చెప్పండి. మీ పేరు రాజశేఖర్ మేడం. చెప్పండి, చెప్పండి రాజేంద్ర. రాజశేఖర్ మేడం, రాజశేఖర్, రాజశేఖర్ గారు చెప్పండి. చివరి సమస్య వచ్చి పండ్లు వదిలేని పండ్లు, రైట్, దాని గురించి మేడంతో మాట్లాడాలి. సార్ నాతోనే మాట్లాడుతున్నారు మీరు? ఎస్, యు ఆర్ రైట్ సార్, చెప్పండి.
అదే మేడం చిగురు సమస్య వచ్చి కొన్ని పండ్లు వదిలయ్యి వారి అంతగా ఊడిపోయినాయి. ఓకే, కొన్ని పండ్లు అన్ని చెక్ చేసి తీసేసారు పండ్లు కొన్ని. ఓకే, దానికి జెట్ కోసం చెప్పాలి మేడం. రైట్. ఇప్పుడు నేను ఇందాక నుంచి చెప్తున్నాను చూడండి, చిగురు సమస్య వచ్చి పళ్ళు ఊడిపోతాయి, దట్ ఈస్ వాట్ హీస్ సేయింగ్. చిగురు సమస్య వచ్చింది, ఆయన టైంకి ట్రీట్మెంట్ చేసుకోలేదు, చిగురులో ఉండే ఇన్ఫెక్షన్ తీసుకోలేదు. పర్యవసానం ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే పళ్ళన్నీ లూజ్ అయిపోయి పడిపోతే కొన్ని పళ్ళు తీసేశారు. మన పళ్ళకి తీసేయాల్సిన అవసరం ఉండదండి, దానికి ఏజింగ్ అనేది ఉండదు. చాలామంది మిస్గైడ్ అవుతున్నారు, అంటే మాకు 45 వచ్చాయి, 50 వచ్చాయి, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, సో నాకు ఏజ్ అయిపోయింది కాబట్టి పళ్ళు తీసేయడం సహజమే అనుకుంటున్నారు. నో, కాదు. జబ్బు రావడం వల్లే పళ్ళు లూజ్ అవుతాయి. మీరు ఆ జబ్బుకి ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ పళ్ళు లూజ్ కావు, పళ్ళు లేకుండా మీరు ఉండాల్సిన పరిస్థితులు ఉండవు. సార్, మీ కండిషన్లో కూడా ఊడిపోయిన పళ్ళని మనం ఏం చేయలేము సార్, అక్కడ ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టచ్చు. ఇప్పుడు ఏవైతే పళ్ళు మిగిలిన్నాయో వాటికన్నా ట్రీట్మెంట్ చేయించుకుంటే చిగురికి సంబంధించింది మళ్ళీ ఆ పళ్ళు గట్టి పడతాయి. ఊడిపోయిన పళ్ళు ఎలా పెట్టుకోవాలి మేడం? ఊడిపోయిన పళ్ళని చాలా సింపుల్గా పెట్టచ్చండి. ఈరోజు ఇంప్లాంట్ అనే అడ్వాన్స్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ చేస్తున్నాం పార్థ 125 క్లినిక్స్లో కూడా. కేవలం 2 రోజుల్లో 2 సిట్టింగ్స్లో మీకు ఫిక్స్డ్ టీత్ పెట్టగలం. ఈరోజు మీరు పన్ను లేకుండా వచ్చినా, ఈరోజు విరిగిపోయిన పన్నుతో వచ్చినా, ఈరోజు కదులుతున్న పన్నుతో వచ్చినా ఇంప్లాంట్ పెట్టి అచ్చులు తీసుకుని మరుసటి రోజుకల్లా ఫిక్స్డ్ పన్ను పెట్టి పంపించి అంత అడ్వాన్స్మెంట్తో ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, టెంపరీ ట్రీట్మెంట్ కాదు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మీరు కూడా సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తెలీదు. అగైన్ ఐఎమ్ సేయింగ్, స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఒక్కసారి రండి, మేము చూస్తాము, చెప్తాము, మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, ఎవరికైనా కూడా చిగురులలో నెత్తురు వస్తున్నా, పళ్ళు దూరం జరుగుతున్నా, ఆహారం ఎక్కువ పళ్ళ మధ్య ఇరుకుతున్నా, ఒక్క పన్ను లూజ్ అయిన వెంటనే మీరు రండి. వస్తే ఎందుకు చెప్తున్నాను, ఇలా మీకు గైడ్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ లేదు. పార్థ 125 క్లినిక్స్లో కూడా మేజర్ కేసెస్ ఇవే. అన్ని పళ్ళు లూజ్ అయిపోయాక వస్తున్నారు, అన్ని పళ్ళు పుచ్చిపోయాక విరిగిపోయాక ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టించుకోవడానికి వస్తున్నారు తప్ప, సమస్య స్టార్ట్ అయినప్పుడే మీరు వస్తే డెఫినెట్గా ఆ పరిస్థితే రాదు కదా. అందుకే అవేర్నెస్ ప్రోగ్రామ్లో మీకు ఇంతగా ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఒకవేళ పొరపాటున పళ్ళన్నీ లూజ్ అయిపోయి ఉన్నా కూడా, ఈ పళ్ళు ముందు పళ్ళు లూజ్ అయినాయి, పై పన్ను లూజ్ అయింది, అది తీసేసి ఉండాలి, పన్ను లేకుండా ఉండాలి అనే భయం అవసరం లేదండి. మీ పన్ను తీసిన వెంటనే ఇంప్లాంట్ పెట్టి మరుసటి రోజు ఫిక్స్డ్ పన్ను పెట్టేస్తాం. మీరు బయట 10 మంది కాదు, మీ ఇంట్లో సభ్యులకు తెలిసే లోపలే మళ్ళీ పన్ను పెట్టే అంత అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్ చేస్తున్నాం మేము. అందుకే ఆ ఇన్సెస్ సమస్య వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజన్లోకి వెళ్ళద్దు. ఒక కాల్ చేసి మాట్లాడడంలో డెఫినెట్గా తప్పలేదు. ఒక్కసారి మీరు ట్రీట్మెంట్ కోసం రాకపోయినప్పటికీ కూడా ఒకసారి మాట్లాడి, నా సమస్య ఇలా ఉంది, దీనికి ఏంటిది, ఎందుకు జరుగుతుంది, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ పర్మనెంటా టెంపరీయా, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని సిట్టింగ్స్ పడతాయి, కనీసం తెలుసుకోవడానికన్నా మీరు రావచ్చు కదా. అలా వచ్చి మాట్లాడడం వల్ల అయితే డెఫినెట్గా తప్పలేదు కదా. అలా చేయడం వల్ల జరిగే మంచి ఎవరికి ఉంటారు చెప్పండి. మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే మాకు మంచి జరుగుతుంది. మీరు ట్రీట్మెంట్ చేయించుకోకుండా మీరు ఇంట్లోనే ఉన్నారు అనుకోండి, చాలా రోజులు చాలా సంవత్సరాలు గడిచిపోయి అనుకోండి, చెడు ఎవరికి జరుగుతుంది? ఇక్కడ మీకే జరుగుతుంది. మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ శరీరం అంతా పాకుతుంది, మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల పళ్ళన్నీ లూజ్ అయిపోతాయి, మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల పళ్ళన్నీ విరిగిపోతాయి, మీకే నోట్లోంచి దుర్వాసన వచ్చి మీరు ఇబ్బంది పడతారు, మీ ఇంట్లో సభ్యులు ఇబ్బంది పడతారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ చిన్న ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ గడ్డల కింద కన్వర్ట్ అయిపోయి మొత్తం దవడ ఎముకలు తీసేయడమో, లేదా మొత్తం ఒక పక్క ఉండే గడ్డ రెండో పక్క కూడా రావడం లాంటివి మనకు తెలియకుండానే మనకి మనం ఎంతో చెడు చేసుకుంటాము. అందుకే ఎవరికి ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి కూర్చుని మాట్లాడి సమస్య ఏంటి అనేది తెలుసుకోవడం మటుకు చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఈ కోవిడ్ టైంలో నేర్చుకున్న నగ్న సత్యం. అది ఇది వరకు తెలియదు. అందరూ డబ్బులు ఇంపార్టెంట్ అనుకున్నారు, లేదా ల్యాండ్స్ ఇంపార్టెంట్ అనుకున్నారు, రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ అనుకున్నారు, బట్ నౌ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ దాన్ డూ నాట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్ అట్ ఎనీ కాస్ట్. నెక్స్ట్ కాల్ ఇద్దామండి. హలో మేడం, మరి రమేష్ మేడం వరంగల్ నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి రమేష్ గారు, చెప్పండి. మేడం మా పాపకి 10 ఇయర్స్ ఉంటాయి మేడం. మా పాపది చెప్పండి రమేష్ గారు, క్లియర్ గా అడగండి. మేడం మా పాప 10 ఇయర్స్ ఉంటాయి మేడం. ఓకే. ఆ ముందు పన్ను అన్నది మొత్తం క్రాస్ అయిపోయింది మేడం. రైట్. ఇప్పుడు చిన్న పిల్లలకి 10 ఏళ్ళు వచ్చేసరికి ముందర పళ్ళు ఎత్తు వస్తున్నాయా, ముందర పళ్ళు సందులు వస్తున్నాయా, ముందర పళ్ళు ముందుకి వెనక్కి వస్తున్నాయా,
కొంతమందికి అయితే ముందర పళ్ళు రెండు వరుసల్లో పళ్ళు వస్తున్నాయి, కొన్ని వెనక పళ్ళు ఊడకుండానే ముందు నుంచి పళ్ళు వచ్చేస్తున్నాయి, ముందు పళ్ళు ఊడకుండానే వెనక నుంచి పళ్ళు వచ్చేస్తున్నాయి, ఇలాంటి కన్ఫ్యూషన్ ఉంటుందండి పేరెంట్స్లో ఎస్పెషల్లీ. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ మనం వెంటనే క్లిప్పుల ట్రీట్మెంట్ అనేది ఎప్పుడూ అవైలబుల్గా ఉంది. ఎలాంటి పళ్ళు వరుస ఉన్నా ఎంత వర్స్ట్గా పళ్ళు అనేవి బయటికి మొలిచినా కూడా మనం ఎంతో సింపుల్గా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్తో చక్కటి చిరునవ్వులు పిల్లలకి ఇవ్వచ్చు పెద్దోళ్ళకి ఇవ్వచ్చు. అలాంటి అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, ఎంత నొప్పి కూడా లేకుండా చేయొచ్చండి. అంత చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు క్లిప్పులు పెట్టుకుంటే నొప్పి అనే భయం ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ఒక సన్న ట్రే వేసుకుంటే మీ ట్రీట్మెంట్ అయిపోతుంది. అంత సింపుల్గా ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కూడా పాప విషయంలో భయపడాల్సింది ఏం లేదు. ఒకసారి తీసుకుని పాపను రండి. ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడం అవసరమా, లేకపోతే అలా వంకరగా వచ్చేది పాలపన్న శాశ్వత దంతమా, లేకపోతే ఏదైనా దెబ్బ తగిలిందా అనేది ఒకసారి చూసి మీకు గైడెన్స్ ఇస్తాం మేము, ఏది ఎప్పుడు ఎలా చేయాలి అనేది. దాన్ని ఫాలో అయితే చాలు, పిల్లలకి బ్యూటిఫుల్ స్మైల్ చాలా ఈజీగా ఇవ్వచ్చు. నెక్స్ట్ కాల్ ఇద్దాం. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. హలో, నా పేరు శ్రీవాసు అండి, ఇక్కడ వంశీపురం హైదరాబాద్లో. ఓకే సార్. ఈ దవడపళ్ళు మొత్తం కలిపోయిన ఫ్రంట్ బాగానే ఉన్నాయి, ఇంప్లాంట్ చేయించుకుందాం అనుకున్నాను. ఓకే, మరి అలాంటప్పుడు ఈ ఫ్రంట్ కూడా బాగున్నాయి కూడా తీసేస్తారా, దవడీ వరకే ఇంప్లాంట్ చేస్తారా అని దవడీ మొత్తం పోయింది పైకి. ఓకే సార్, మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మందికి ఉంటాయి ఈ డౌట్. యాక్చువల్లీ మనం ఒకటే దగ్గర పన్ను లేకపోతే అక్కడే పెడతారా, మిగతా గట్టిగా ఉండే పళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తారా అనే భయం ఉంటుంది. నో, అలా నేను ఎక్కడ జనరలైజ్డ్గా నేను మాట్లాడను, కానీ పార్త డెంటల్లో మటుకు డెఫినెట్గా చెయ్యి మేము. అలాగా ఎక్కడ మీకు సమస్య ఉంటే దాన్ని మటుకే ట్రీట్మెంట్ చేస్తాము, బట్ హోలిస్టిక్ అప్రోచ్ మటుకు డెఫినెట్గా ఉంటుంది. అంటే మీకుండే సమస్యలన్నింటినీ కూడా మేము లిస్ట్అవుట్ చేస్తాము. అసలు సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ దీని జడం ఉంది, అంటే వేరు భాగం ఎక్కడుంది అనేది ఐడెంటిఫై చేస్తాము, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సార్ ఈ ప్రాబ్లం వల్ల మీకు ఈ జబ్బు ఉండడం వల్ల ఈ సమస్య వచ్చింది అని మటుకు డెఫినెట్గా చెప్తాము. లేదు ఆ ఒక్క పన్ను పెడితే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందమ్మా, స్టెప్ వైజ్ నేను ట్రీట్మెంట్ చేసుకుంటాననే చేయొచ్చు. మీ డౌట్ ఏంటి, వెనకాతల పళ్ళు లేవు ముందర పళ్ళు గట్టిగా ఉన్నాయి కదా, వాటిని తీసేస్తారా అని మీరు క్వశ్చన్ వేస్తున్నారు. తీయం సార్, గట్టిగా ఉండే పళ్ళని టచ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ పన్ను లేదో అక్కడ మటుకే మనం ఇంప్లాంట్ పెట్టి పన్ను పెట్టే అవకాశం ఉంది. అదే ఇప్పుడు అడ్వాన్స్మెంట్ కూడా, ఒకప్పుడు పళ్ళు లేకపోతే ఏంటంటే కనీసం ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్ తీసుకుని దాన్ని కొంచెం షేప్ చేసుకుని బ్రిడ్జిలు పెట్టేవాళ్ళం. ఇప్పుడు అలా కూడా డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, మన న్యాచురల్ టీత్ అసలు సపోర్టే అక్కర్లేదు. ఎక్కడ పన్ను లేదో అక్కడ పళ్ళు నాటచ్చు, ఎస్ ఎగ్జాక్ట్లీ ఇంప్లాంటేషన్ చేయొచ్చు. పన్ను లేని చోట వేరుకు బదులుగా ఆర్టిఫిషియల్ రూట్ ఫామ్ పెడతాము, అచ్చులు తీసుకుంటాము, మరుసటి రోజు కల్లా పళ్ళు పెట్టేస్తాము. వెరీ సింపుల్, ఇట్స్ ఓన్లీ 2 or 3 సిట్టింగ్స్ జాబ్. అంతకు మించి మీరు ఊరికే క్లినిక్ల చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం లేదు. అన్ని ట్రీట్మెంట్లలో కల్లా కూడా పళ్ళు పెట్టడం అనేది చాలా ఈజీ అయిపోయింది, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీని మేము అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత. వెనస్థలపురంలో కూడా బ్రాంచ్ ఉంది సార్, మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఒకసారి వెళ్ళొచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా కూడా ఇంకా మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో కానీ నా డిజిటల్ కన్సల్టేషన్ ఏమైనా కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికి ఫోన్ చేస్తే నేను కనెక్ట్ అవుతాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా, సెకండ్ ఒపీనియన్ కావాలన్నా, ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ ఓపెన్ టు గివ్. మీరు ఈజీగా మమ్మల్ని కాల్ చేయొచ్చు. అలాగే మాకు www.parthadental.com అనే వెబ్సైట్ ఉంది, అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది. మీరు ఎక్కడ దేశంలో, ఈ దేశంలో ఉన్నా వేరే దేశాల్లో ఉన్నా కూడా చక్కగా అందులో లాగిన్ అయ్యి మీ సమస్యని మాతో మాట్లాడచ్చు. ఎందుకు ఈ ఫెసిలిటీస్ అన్ని ఇంత అందుబాటులో పేషెంట్కి ఎందుకు ఉంటున్నాము అంటే, పేషెంట్కి అసలు డిసీజ్ పట్ల, ఇన్ఫెక్షన్ పట్ల కన్ఫ్యూషనే ఉండకూడదు అని చెప్పి. ఎందుకు కన్ఫ్యూషన్ ఉండకూడదు, మీరు స్టార్టింగ్లోనే మీకుండే జబ్బు పట్ల మీకు క్లారిటీ ఉంటే పిన్ పాయింట్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి, ఊరికి దాన్ని లాగ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక పన్ను పుచ్చిపోయింది, వచ్చామా రూట్ కెనాల్ చేయించుకున్నామా క్యాప్ పెట్టుకున్నామా ఇంటికి వెళ్ళిపోయామా అయిపోయింది. అదే ఒక 10 పళ్ళు నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోతే అప్పుడు అది డ్రాగ్ అవుతుంది. అన్ని పళ్ళు పుచ్చిపోవడానికి కారణం ఎవరు చెప్పండి, డాక్టర్సా మీరా, బై డిఫాల్ట్ మీరే. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మరి ట్రీట్మెంట్ చేయించుకోకుండా రేపు వెళ్దాం వెళ్ళుండి వెళ్దాం, అసలు పన్ను పుచ్చిపోవడం అంటే కూడా నొప్పి పుట్టట్లేదు కదా, నేను అసలుకే వెళ్ళను, ఇలాంటి ఆటలతో ఉంటున్నారు. 10 పళ్ళు పుచ్చిపోయకొచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ డెంటల్ ట్రీట్మెంట్ ఇస్ వెరీ కాస్ట్లీ. డెఫినెట్గా డెంటల్ ట్రీట్మెంట్ కాస్ట్లీ కాదండి, మీరు అశ్రద్ధే, మీ అశ్రద్ధే అది ఖరీదు పెంచుతూ ఉంది, సిట్టింగ్స్ పెంచుతూ ఉన్నాయి. సో డో నాట్ నెగ్లెక్ట్, ప్రతిదీ కూడా మీకు తెలుస్తుంది జబ్బు వచ్చింది అని తెలియగానే వస్తే డెఫినెట్గా 100 to 100% మనకే మంచి జరుగుతుంది. రెండోది ఇన్ఫెక్షన్ బాడీలో ఏ పార్ట్లో కూడా ఉండొద్దండి, ఇన్ఫెక్షన్ లేకుండా ఉండాలి, నోట్లో అన్నా శరీరంలో అన్నా కూడా. అది ఇన్ఫెక్షన్ ఒక్కచోట అన్నది స్టార్ట్ అయితే
అంతా పాకుతుంది. అట్ ద సేమ్ టైం మన శరీరం మొత్తం కూడా పాకుతుంది. దానికి కూడా కారణం మనమే, ఎవరూ కాదు. ఆ తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునే కన్నా చిన్న తేడా వచ్చిన వెంటనే చేయించుకుంటే మంచిది. ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉన్నాయి, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఎవరికైనా కూడా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకు కూడా, పళ్ళ సెట్లు వాడుకునే వాళ్ళకు కూడా చక్కగా మనం ఫిక్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని ఏది చెప్తున్నాను నేను, పై దవడలో కింద దవడలో ఇంప్లాంట్స్ పెట్టి అచ్చులు తీసుకొని 10 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. సంవత్సరాల నుంచి పళ్ళు లేక తినలేక నలుగురిలో కలవలేక ఒళ్ళు క్షీణించిపోయి మొహం పాడైపోయి ఉన్న వాళ్ళకు కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టి 2 నెలల్లో వాళ్ళని నార్మల్ చేస్తున్నారు. 2 నెలల తర్వాత వాళ్ళు వచ్చేసరికి మేమే గుర్తుపట్టలేకుండా ఉన్నారు. వాళ్ళు అంత హెల్దీగా ఉన్నారు, బాడీ హెల్దీగా ఉంటుంది, ఫేషియల్ ఫీచర్స్ కూడా చాలా యంగ్గా కన్వర్ట్ అవుతున్నాయి. అంత అద్భుతమైన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, కాబట్టి అందరికీ రీచ్ కావట్లేదు. అందుకే నేను చెప్తాను, ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కాల్ చేసి మాట్లాడండి, లేదా దగ్గరగా ఉండి ఏదో బ్రాంచ్కి వచ్చి కూర్చుని మాట్లాడడం వల్ల సమస్యకి పరిష్కారం ఉంది అనే క్లారిటీ మటుకు మీకు డెఫినెట్గా వస్తుంది. అలాగే పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. మీరు ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పటికీ కూడా ఫీజుని ఇన్స్టాల్మెంట్లో కట్టే అవకాశం ఉంది. సో డబ్బుల గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా అలాంటి పరిస్థితులు ఉన్నా దీన్ని డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు. క్లిప్స్ బ్రేసెస్ బదులుగా డెంటల్ అలైనర్స్ అండ్ ఇంప్లాంట్స్ అండ్ ఇవేమో దంతాలు కోల్పోయిన వాళ్ళకి ఈ డెంటల్ ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అంటారు కదా, హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? హెయిర్కి వచ్చేసరికి అండి చాలామందికి ఉండే ప్రాబ్లం ఏంటి, జుట్టు రాలిపోతుంది, జుట్టు పలచబడిపోతుంది. అందరూ దాన్ని స్ట్రెస్గా తీసుకుంటారు. రోజు పొద్దున తలదూకున్నప్పుడల్లా బాధపడతారు, రాత్రి ఇంటికి వెళ్ళి తలదూకున్నప్పుడు బాధపడతారు. అసలు దాన్ని స్ట్రెస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. యాజ్ ఐ సెడ్, ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన వెంటనే మీరు అది ఏంటి అని అప్రోచ్ అయ్యి ఆ రీజన్ని కనుక్కొని దాన్ని ట్రీట్ చేసుకుంటే హెయిర్ ఫాల్ డెఫినెట్గా ఆగిపోతుంది, మళ్ళీ హెయిర్ రీగ్రోత్ వస్తుంది. ఇప్పుడు హెయిర్ ట్రీట్మెంట్స్లో కూడా సింపుల్గా చేస్తూనే మీ హెయిర్ ఫాలికల్స్ ఏవైతే చచ్చిపోయినాయో జుట్టు పలచబడిపోతుందండి. మనకి హెయిర్ అంతా పడిపోతుంటే మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మటుకు అంత థిక్గా రాదు, ఉన్న జుట్టే పొడవుగా అవుతుంటుంది తప్ప దల్సరి అవ్వదు, అంటే డెన్సిటీ పెరగదు. ఎందువల్ల అంటారు, దానికి రీజన్ ఏంటి, ఎందుకు అంటే అక్కడ ఉండే జుట్టు మొదళ్ళు అనేవి ఇన్యాక్టివ్ అయిపోతాయి, చచ్చిపోతాయి. అప్పుడు మనం ఏం చేస్తాము, పిఆర్పి ట్రీట్మెంట్ అని కానీ స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అని కానీ మన బ్లడ్నే యూస్ చేసి అక్కడ సర్క్యులేషన్ పెంచడం, అక్కడ వాటికి న్యూట్రిషన్ ఇవ్వడం, అట్ ద సేమ్ టైం గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవ్వడం. అంటే మీ శరీరంలో ఏవైతే హెయిర్ ఫాలికల్స్ చచ్చిబడిపోయి వాటిని యాక్టివేట్ చేసి నిద్ర లేపి మళ్ళీ మొల్చేటట్టు చేస్తాం. బై డీఫాల్ట్ ఏం జరుగుతుంది, హెయిర్ ఫాల్ ఆగడంతో పాటు హెయిర్ ఒత్తుగా కూడా వచ్చే అవకాశం 100కి 100% ఉంటుంది. కానీ ఇవి అన్నీ చేయరు, ఇంట్లో చెప్పినవి ఫాలో అవ్వరు, దానికి ట్రీట్మెంట్ క్లబ్ చేయరు. ఇవి రెండు క్లబ్ చేసి ఒక్కసారి ట్రై చేయండి, జస్ట్ 3 or 4 సిట్టింగ్స్ ట్రై చేయండి. నేను ఎక్కువ ట్రై చేసి ఊరికే డాక్టర్ చుట్టూ తిరగమని కూడా నేను అడ్వైస్ చేయను. ఓన్లీ 4 సిట్టింగ్స్ ట్రై చేసి చూడండి, మీకు రిజల్ట్ కనిపిస్తుంది. యూ విల్ కంటిన్యూ ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్, డెఫినెట్గా నేను చెప్తాను. ఎందుకంటే వీఆర్ డూయింగ్ ఇట్, పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ కమింగ్ టు బాల్డ్నెస్, బట్టతల. బట్టతలకి మనం పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తే జుట్టు రాదు, దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడి నుంచో ఏదో జుట్టు తెచ్చి ఆర్టిఫిషియల్ జుట్టు తెచ్చి పెట్టడం కాదు. మీ తల మీద వెనకాతలు ఏవైతే ఉన్నాయో మీ సొంత హెయిర్ ఫాలికల్స్ని గ్రాఫ్ట్స్ని తీసి ఎక్కడైతే జుట్టు లేదో ఈ బై టెంపుల్స్లో కానీ వెనకాతల వెర్టెక్స్ పైన మీద కానీ హెయిర్ లైన్లో కానీ పెట్టి నార్మల్గా ఒత్తుగా చేస్తాము. ఇది 1 డే ప్రొసీజర్, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. బట్టతల మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ నార్మల్ జుట్టు పెరిగినట్టే పెరుగుతుంది. నార్మల్ జుట్టుకి మీరు ఎలా హెయిర్ కట్టింగ్కి వెళ్తారో అలానే వెళ్తారు. మీరు ఎప్పుడైనా గుండు చేయించుకుంటే నార్మల్ జుట్టు ఎలా మొలుస్తుందో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన జుట్టు కూడా అలానే మొలుస్తుంది. దీని పట్ల డౌట్స్ అవసరం లేదు. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా భయాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఉంది, దానికి ఫోన్ చేయండి, లేదా దగ్గరగా ఉండే పార్థ స్కిన్ అండ్ హెయిర్కి వచ్చి కూర్చుని మాట్లాడండి. మరింత డౌట్స్, నాకు షుగర్ ఉందమ్మా, నాకు బీపీ ఉందమ్మా, నాకు 50 ఏళ్ళు ఉన్నాయమ్మా, లేకపోతే రిజల్ట్ ఎలా ఉంటుంది, అన్నీ మీ డౌట్స్ని మాకు అడగచ్చు, మేము క్లారిఫై చేస్తాం. ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ ట్రీట్మెంట్ ప్రాపర్గా చేసే పరిస్థితులు కూడా పార్థ స్కిన్ అండ్ హెయిర్లోనే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే స్పెషలిస్టులు ఉన్నారు, లైక్ మీన్ టు సే డర్మటాలజిస్టులు ఉన్నారు. చేసే ప్రతి ట్రీట్మెంట్ డాక్టర్స్ చేస్తారు, స్పెషలిస్టులు చేస్తారు, కన్సల్ట్ స్పెషలిస్టులు చేస్తారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీ డెంటల్ కానీ స్కిన్ కానీ హెయిర్ కానీ సేఫ్ హ్యాండ్స్లో ఉంది, ఎటువంటి భయాలు అవసరం లేదు. అన్ని బ్రాంచెస్లో ఈ ట్రీట్మెంట్స్ అన్ని అందుబాటులో ఉంటాయా అంటారా, డెంటల్ ట్రీట్మెంట్స్లో అడ్వాన్సెస్ అండ్ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అన్ని అందుబాటులో ఉంటాయా? అన్ని బ్రాంచెస్లో అందుబాటులో ఉన్నాయండి. 125 క్లినిక్స్ ఉన్నాయి. బెంగళూరులో 25 క్లినిక్స్ ఉన్నాయి, హైదరాబాద్లో 50కి పైగా ఉన్నాయి. ఏపీ తెలంగాణలో కూడా ప్రతి డిస్ట్రిక్ట్లో టౌన్లో ఉన్నాయి. అన్నిట్లో కూడా ఈ ట్రీట్మెంట్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. స్కిన్కి సంబంధించి కానీ హెయిర్కి సంబంధించి కానీ డెంటల్లో కానీ సూపర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఎవరికి ఎటువంటి డౌట్ అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీవన్ టు కంఫర్ట్ ట్రీట్మెంట్, ఒకసారి వచ్చి అడగండి, మాట్లాడండి, మీ సమస్య డిస్కస్ చేయండి, మా డాక్టర్స్ మాట్లాడతారు, మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. వీఆర్ డూయింగ్ ఇట్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రతిదీ చేస్తున్నాము. ఎక్కడైనా చూడండి మెడికల్ ట్రీట్మెంట్స్లో ఓన్లీ 60-65% సక్సెస్ రేట్ ఉందండి. పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో మటుకు 90-95% సక్సెస్ రేట్ వస్తుంది. ఎందువల్ల అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మేము వాడే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ హయ్యర్ టెక్నాలజీని వాడి ట్రీట్మెంట్ చేయడం ఒకటి, శానిటైజేషన్ ఒకటి, స్టెరిలైజేషన్ ఒకటి, స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఒకటి. అలాగే అత్యధికంగా చేసిన ఘనత పార్థ డెంటల్కి ఉంది. ఇండియాలోనే మోస్ట్ లీడింగ్ డెంటల్ చైన్, నెంబర్ వన్ ప్లేస్లో ఉండే డెంటల్ చైన్ పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ అని చెప్పొచ్చు. ఇంప్లాంట్స్ పళ్ళు పెట్టడం ఇండియాలో అత్యధికంగా చేశాము. అలైనర్స్ ఇండియాలో అత్యధికంగా చేశాము. స్మైల్ డిజైనింగ్స్ ఇండియాలో అత్యధికంగా చేసిన ఘనత పార్థ డెంటల్కి ఉంది. లేజర్ ట్రీట్మెంట్స్ కూడా అలానే, డెఫినెట్గా 150 branches కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా మీరు ఎక్కువగా డీల్ చేస్తుంటారు. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, డెంటల్ ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్, మీరు తీసుకుంటున్న కేర్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్, అలాంగ్ విత్ దట్ హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందిస్తున్నారో తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలా. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ5.